మరి అలాంటప్పుడు టైం ఏం చెప్పాలి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎన్ని వర్గాలు ఉన్నా ఏదున్నా కానీ మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చాను. మీరు కార్యకర్తలా, మీరు లీడర్స్గా, మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మన పొలిటికల్ వరల్డ్ లో మీరు మిమ్మల్ని చూసి వచ్చాము, ప్రజల కోసం వచ్చాము. మరి ఇంకా మీరే మీరే అమ్మల పిలవలేదు, మాకు పిలుపు రాలేదు, మనమే కొట్లాడుకుంటే మామూలు ఓటర్ ఎట్లా పరిస్థితి ఆలోచించండి. లేదా వేరే పార్టీలో ఉన్నోళ్ళు రావాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. లీడర్స్ ని కార్యకర్తలు ఎవరు భరోసా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్కళ్ళ సొంతం కాదు, అందరి సొంతం, అందరికీ రెస్పాన్సిబిలిటీ, అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన ఈ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే గత 40 ఏళ్ళు అంటే 83 నుంచి ఇంతవరకు మనకు కాంగ్రెస్ పార్టీ లేదు. మన పాలకుర్తి నియోజకవర్గంలో 83కి 23కి మనకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే 83లో దాకా ఓడిపోయాడు, 23లో దాకా మళ్ళీ ఓడిపోతున్నాడు. రెండు కూడా కాంగ్రెస్, 83లో కాంగ్రెస్ గెలిచింది, 23లో కాంగ్రెస్ గెలిచింది. సో ఇదే విధంగా మనం గెలుస్తుంది, గెలవబోతున్నాము. కానీ మనం పనిచేసేటప్పుడు మాత్రం గెలవబోతున్నాం అనే చేయకండి. ఇంకా గెలవాలి అనే ఉద్దేశంతో చేస్తేనే మనం ఇంకా చాలా ఉన్నాయి. మనం పనిచేయాల్సి, మనం తిరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మీరందరూ కూడా ఎవరు ఆఫీసు చుట్టూ తిరగండి. మన పాలకుర్తి ఆఫీస్ కానీ, మన తోరూరు క్యాంప్ ఆఫీస్ కానీ, మీరు ఆఫీస్ చుట్టూరు రాకండి, తిరగండి. ఈ 10 రోజులు కూడా మనకు ఆ రోజు విన్ అయిన తర్వాత సెలబ్రేషన్ రోజు అందరు ఉద్దరు అందాక నాకు ఎవరు పడకండి. ఎందుకంటే మనకి గ్రామ గ్రామాల్లో కానీ తిరగటం సరిపోదు. మీరందరూ ఇక్కడికి వస్తే టైం చాలా వేస్ట్ అయిపోతుంది. మీరందరూ కూడా గ్రామాల్లోనే తిరగండి, మీరు టౌన్లో తిరగండి. ఇప్పుడు ఇది మన టౌన్ మీటింగ్ కాబట్టి మీరు టౌన్లోనే తిరగండి. తిరిగి వాళ్ళ ఓటర్స్, అంటే ఇప్పుడు ఈ 10 రోజులు కూడా టీఆర్ఎస్ స్పెషల్లీ దయాకర్రావు సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ మా దగ్గర నుంచే ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బు ఆపిస్తున్నాడు, డబ్బు పట్టుకొస్తున్నాడు, అన్ని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. అంటే అన్ని చెప్పుకోలేని కొన్ని. అట్లానే మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రయత్నం ఏంటంటే ఓటర్స్ ని టర్న్ చేసే ప్రయత్నం, లీడర్స్ టర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది అనేది మీరు గమనించుకొని మీరు దయచేసి ఆ టర్న్ అవ్వకండి. కాంగ్రెస్ గెలుస్తుంది, మన ప్రభుత్వం వస్తే మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి, అదేవిధంగా మనకి మినిస్ట్రీ కూడా వస్తే ఇంకా అవకాశాలు పెరుగుతాయి మనకి స్టేట్ లెవెల్. మీరు ఇంత కష్టపడినందుకు ఈ 10 రోజులు కూడా అవకాశాన్ని వదులుకోకండి. ప్రతి అవకాశం కూడా మనం ప్రతిది కూడా మనం గమనిస్తూ ఉండి మీరు మంచిగా తిరిగి కార్యకర్తల్ని, మన ఓటర్స్, కార్యకర్తలందరూ కూడా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగండి. టీఆర్ఎస్ ఇళ్ళని కాదు, బీఆర్ఎస్ ఇళ్ళని, బీజేపీ ఇళ్ళని కాదు, అందరి ఇళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ అయినా బీజేపీ ఇళ్ళైనా కానీ వాళ్ళ కాంగ్రెస్కి ఓటు వేయాలని ఉంది. ఒకవేళ వాళ్ళు అక్కడ కమిటెడ్ అయినా కానీ 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు మన కాంగ్రెస్కే వేస్తారు. సో న్యూట్రల్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఈ ఓట్లన్నీ కూడా మనకి రావాలి, మనకి వేయాలి అంటే మీరు కనీసం మినిమం 5-6 సార్లు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం అడగండి. బూత్ కన్వీనర్ కానీ, బూత్ కో కన్వీనర్ కానీ, వాళ్ళకి ఒక్కొక్కరికి 50 మందిని 50 ఓట్లని అటాచ్ చేయాలి.